మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనాత్మీయ స్వాగతం. ముందుగా వెంకటేష్ గారు, సైద్ బాయ్, ఇంకా 10 డేస్లో షాంపూలు పడుతుంది, రేట్స్ ఎలా ఉంటాయి బాయ్? నేను గతంలోనే చెప్పడం జరిగింది, జూలై నెల ధరలకు పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆగస్టులో మాత్రం జూలై చివరిలో మాట్లాడదామని, ధరలు బాగానే ఉంటాయని 10 రోజులు షాంపూలు అన్నారు కాబట్టి. సెప్టెంబర్ తింగలిల్లి టమోటా రేటు ఎన్న ఆగదు నిమ్మ అనుష్క తెలియదు సార్, సెప్టెంబర్లో ఏం ధరలు పెడుతుందో మీ అంచనా చెప్పండి అని దేవేంద్ర గారు అడుగుతున్నారు. ఐఎమ్ సారీ బ్రో, సెప్టెంబర్ అంటే ఆగస్టు చివరి వరకు మాట్లాడదాం. అంగళ్ళు రేటు తగ్గడానికి కారణం ఎస్టడే 2000, టుడే 1800. నిన్న 2000 కూడా కేవలం 40 గేట్ల లాటు మాత్రమే, 1800 కూడా ఒక్క లాటు మాత్రమే, ఇవాళ కూడా అదే ధరలు వెళ్ళాయి. నిన్న 18, 19, 2000 మొత్తం మార్కెట్ మీద 3-4 లాట్లు మాత్రమే పడ్డాయి, ఇవాళ కేవలం 2 లాట్లు మాత్రమే పడ్డాయి. ఇక వెంకట్రామరెడ్డి గారు, టీవీఎస్ బాబు అన్న ఫైర్ బ్రాండ్, ఓకే అన్న, మాది ఆగస్ట్ లాస్ట్ ఫస్ట్ కటింగ్, రేట్ ఎలా ఉండవచ్చు, వెయిట్ అండ్ సీ. ములకల్చూరు లెవెల్ బాస్ 1400. వినోద్ కుమార్, ఎస్, నిన్న అదే ధర, ఇవాళ కూడా అదే ధర, ప్రజెంట్ రేట్ చెప్పేది కాదు. సయ్యద్ బ్రో, మగాడు ఎవరైనా మీ ఛానల్లో ఉంటే 1 మంత్ ఆర్ 2 మంత్ ఆఫ్టర్ రేట్స్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పమ్మనండి. అంటే చెప్పలేకపోతే వాళ్ళ మగాళ్ళు కాదా వినోద్ కుమార్? ఎవరు చెప్పలేరు, ఏదో 10 రోజులు 4 రోజులు ఇంచు మీద దగ్గర, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎవరు చెప్పలేరన్నా ఈ మగాడు అనే పదాన్ని ఉపసంహరించుకోండి. పుష్ప తగ్గేదల జై టమోటా. సయ్యద్ బాయ్, రేట్స్ ఏమో కానీ నీ అనాలిసిస్ పర్ఫెక్ట్, కేకే సర్వే పొలిటిక్స్లో కేక, సయ్యద్ బాయ్ టమోటా అనాలిసిస్లో కేక, ఆల్ యూట్యూబర్స్లా కాకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 10 డేస్ బ్యాక్, నీకు చాలా థ్యాంక్స్ అన్న. ఎవరు అయితే నేను తక్కువ చేసి ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళంతా నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇది కదా సక్సెస్, కొవ్వు కేక. థ్యాంక్ యూ అన్న, నా మీద మీకున్న సదాభిప్రాయానికి. ఇక పట్టాభిరామ్ గారు, పలంనేర్ టమోటా మార్కెట్ ప్రైస్ 400-550, పొంగునూరు 700. పలంనేర్ చుట్టుపక్కల ఉండే రైతులు కోలార్కి వేస్తున్నారు, పలంనేర్ మార్కెట్కి వస్తే బ్లేడే, ఎక్కడ ఉండే ధరలు గుండు, ఇక్కడ ధరలు ఉండే ధరలు గుండు కూడా సార్. అన్న పట్టాభి గారు, మీరు రోజు కామెంట్లు పెడుతూనే ఉన్నారు పలంనేర్ ధర తక్కువ పడుతుంది, మీకు మళ్ళీ మళ్ళీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను, మనకు ఎక్కడ ధరలు ఉంటే ఆ మార్కెట్లో వెళ్ళండి అన్న, పలంనేర ధర తక్కువగా ఉందంటున్నారు, మనకు ఎక్కడ ధర ఉంటే అక్కడ వెళ్ళండి, తప్పు లేదు. అయితే గతం మీరు పెట్టారు ధర అమ్మినా అమ్మకపోయినా పలంనేర మార్కెట్ వదిలేదు లేదని చెప్పి. బ్రో, ఆగస్టులో మినిమం రేట్స్ అయినా ఉంటాయా? ఎందుకు కంగారు పడితే నాకు అర్థం కావడం లేదు, టమోటాలు ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేము, ఆగస్టులో మన వైపు కూడా వచ్చే తోట చాలా ఉన్నాయి. ఆగస్టు ధరల గురించి అడుగుతున్నారంటే ఆగస్టులో వాళ్ళ కటింగ్లు ఉన్నాయని ఆందోళన పడకండి, ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో టమోటాలు చెప్పలేము. టాప్ క్వాలిటీ ఆఫ్ కలర్ కాయలు కటింగ్ చేయాలి అంటే లేబర్ కొరత చాలా ఉంది దేవుడా వినోద్ కుమార్, ఇదైతే వాస్తవం. కలిగిరిలో చీప్ ప్రైస్కి మంచి టమోటా వస్తుంది అండ్ ఈరోజు కూడా టాప్ 500, 30 కేజీ బాక్స్ అయితే 1000 రూపాయలు, బయర్స్కి అరౌండ్ 700-800 సేవ్ అవుతుంది, జస్ట్ ఇంకో ఒక 30 రూపీస్ బాక్స్ మీద ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మొత్తం మీద అని చెబుతున్నది కలిగిరిలో ధరలు చాలా తక్కువగా ఉన్నాయి, వ్యాపారస్తులు ఇక్కడ రండి, ధరలు బాగా పెడతాయి. కలిగిరి టమాటాలు వేస్తే రైతులు నష్టపోయినా కనీసం వ్యాపారస్తులను బాగుపడతారు కాబట్టి వ్యాపారస్తులు రండి అని వ్యాపారస్తులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇక మనం మరొకను పరిశీలిస్తే, అన్నా బయాసి మెసేజ్ పాస్ చేయి, మీకు క్వాలిటీ టమోటా చీప్ ప్రైస్కి కావాలంటే కమ్ టు కలికిరి, థింక్ బిగ్ బ్రో. ఈ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా బ్రో? అన్నా పెరగకపోయినా పర్వాలేదు, తగ్గకుండా చాలు, బాక్స్ వెయిట్ 27 కేజీస్. అన్నా పూలు మార్కెట్ ప్రైస్ విపరీతమైన పని ఒత్తిడి, లోడింగ్లు, కార్మికుల కొరత, టెన్షన్, అందువల్ల ఆల్ మార్కెట్ టమోటా ప్రైస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను, ప్రయత్నిస్తున్నాను కానీ కుదరడం లేదు. ఇక వినోద్ కుమార్ గారు, లేబర్ కొరత లేకుండా రెడీ చేసుకోవా, రోబోట్స్ని రెడీ చేసుకోవాలి బ్రో, ఎందుకంటే ఆఫ్ కలర్ కాయలు కోయాలంటే లేబర్ కొరత ఎక్కువగా ఉంది, కలర్ కాయలు అయితే 1 ఆర్ 2 డేస్ లేట్ అయినా కటింగ్ చేయవచ్చు. కలర్ కాయలు కూడా కటింగ్ చేయండి కానీ కాయలు మాత్రం మెత కాకూడదు, గట్టిగా ఉండాలి, గ్రిప్ ఉండాలి, 3 రోజులు టమాటాలు ఎక్స్పోర్ట్ కాగాలి. అలాంటి కలర్కి ఇవాళ జేకే వర్మ మండి లైవ్ యాక్షన్ పెట్టాను, 1500 రూపాయలు ఆయన వేయడం జరిగింది. ఇది కలర్ అంటే భారీ కలర్ కాదు, ఆఫ్ కలర్, ఒకసారి ఆ వీడియో చూడండి. డోంట్ వరీ ఫార్మర్స్, ఆగస్ట్ ఆల్సో బిగ్ బాక్స్, 1000 రూపీస్ తగ్గదు, మై ఎక్స్పెక్టేషన్ ష్యూర్. నా అంచనా ప్రకారం ఆగస్ట్ నెలలో కూడా పెద్ద బాస్ 1000 రూపాయలు తగ్గదని వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే,
ఆగస్టు 15 తర్వాత వ్యాపారస్తులు వెళ్ళిపోతామని నంగలూరు యూపీ ఛత్తీస్గఢ్ వ్యాపారస్తులు చెప్పారు కిరణ్ కుమార్ గారు. అంత త్వరగా వాళ్ళు వెళ్తారని అనుకోవడం లేదు, బహుశా వాళ్ళు అనంతరం వెళ్తామని చెప్పారేమో కానీ అంత త్వరగా వాళ్ళు వెళ్ళరు. రవిరెడ్డి గారు, ఎంపీలు ఒకప్పుడు పెద్ద మార్కెట్, ఇప్పుడు ఎంపీలు టమోటో మార్కెట్ అంతా కలిపినా కోలార్ సీఎంఆర్ మార్కెట్ అంతా ఉండదు. ఎంపీఎల్ వ్యాపారస్తులకి బెస్ట్, కోలార్ ఫార్మర్స్కి బెస్ట్. ఎంపీఎల్ సముద్రం కాదు సారీ అన్న, ఇది నిజం. ఎంపీఎల్ సముద్రం అనుకుంటే అన్ని మార్కెట్ల కంటే మంచి రేట్ పోవాలి, కానీ కోలార్ చింతామణి కంటే వెనక ఉంది రేట్ విషయంలో, జాక్పాట్లు అండ్ పేర్పు కాయల్లో. ఫస్ట్ ఎంపీఎల్ అంతే, తప్పుగా అనుకోకండి అన్న, ఇది నిజం. మీ అభిప్రాయం మీది. కోలారు వడ్డేపల్లి చింతామణిలో అంతా టమాటా తీసుకెళ్తారు, ఐదు వారం కోత మళ్ళీ మదనపల్లికి వస్తారు. మదనపల్లి మహాసముద్రం, ఇక్కడ అన్ని రకాల కాయలు అమ్మబడను, అన్ని చోట్ల అలా జరగదన్న. ఏదేమైనా మీ నా అభిప్రాయం నాది, మీ అభిప్రాయం మీది. నేను మాత్రం టమోటా రేట్స్ ఎలా ఉంటాయి బ్రో, నెక్స్ట్ మంత్ వెయిట్ అండ్ సీ. ఈరోజు మాది 60 డేస్ అయ్యింది, శాంపుల్ పడింది. ఈ తోట 20 డేస్లో ముగించాలి, ట్రై చేస్తున్నా, ఇది కరెక్ట్ అన్న, మీ ఇష్టం అన్న. అన్న గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 2000 పడుతుంది అని చెప్పా, జూలై మంత్ పడింది. షుగర్ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు ఏమో. అఖిల్ రెడ్డి గారు, దీనికి చాలా కామెంట్లు వచ్చాయి, ఆగస్టు రెడ్డి చెప్పండి, ఆగస్టు చెప్పండి అని. అన్న ఎవరు అఖిల్ రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏదో అంచనా చెప్తాము. ఆగస్టు చెప్పండి, సెప్టెంబర్ చెప్పండి అంటే ఎలానా, ఒక్కోసారి అంచనాలు తప్పవచ్చు. అంచనాలు చెప్పేస్తాం, తర్వాత ఏమవుతుంది చెప్పు, గుబులు ఉంటుంది. మేము నేనైతే పీడియాట్రిషన్ కదా, ఏదో డబ్బులు తీసుకుని అయినా భయం భయంగా ఉంటుంది, ఎక్కడ నాకున్న విశ్వసనీయత దెబ్బతింటుందో అని చెప్పి. ఆగస్టు రేట్లు మీరు అఖిల రెడ్డి గారు చాలా రిప్లై కామెంట్స్ వచ్చాయి, చెప్తామని ఒక అంచనా ప్రతిసారి చెప్పాలని లేదు. మీరు దయచేసి అఖిల రెడ్డి గారి గురించి వ్యతిరేక కామెంట్లు పెట్టద్దండి. గుడ్ నైట్ అన్న, మీకు కూడా గుడ్ నైట్ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవతీయుడు సయ్య షహతాజ్. సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవతీయుడు సయ్య షహతాజ్. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవతు.